हाई चिल्ड्रन फिफ्थ क्लास स्टूडेंट्स अंदर की गुड मॉर्निंग नाना मैं फिफ्थ क्लास फर्स्ट लेसन देशमन प्रेमितमना फर्स्ट लेसन कंप्लीट कदना देशमन प्रेमितमना नेक्स्ट लेसन की संबंधी ग्रामर पार्ट चुप्कना ना फर्स्ट रोम कंप्लीट सेकंड रोम पार्ट कंप्लीट नेक्स्ट पार्ट सारी चुदा पार्ट एमुदा ध्येय भावा अर्थम चुस्कू चदी अनास भावंत अर्थम चुस्कू चदी तेल चदवच्छ कदा भावा अर्थम चुस्कू चदी ना చదివిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం చూడండి నెక్స్ట్ పేజ్ నెంబర్ 5లో ఫస్ట్ థర్డ్ రోమన్ ఉంది చూడండి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఉంది ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చెప్పుకుందాం నాన్న నెక్స్ట్ ఫోర్త్ రోమన్ పదజాలం చూసుకున్నట్లయితే క్రింది పదాలకు అర్థం తెలుసుకోండి అన్నాడు చూడండి ఇక్కడ వట్టి మాటలు ఉపయోగం లేని పలుకులు తలపెట్టు పూనుకొను పాటుపడు కష్టపడు కద్దు కలదు పూని ప్రయత్నించి కూర్చి కలిగించి దేశస్థులు దేశంలో ఉండేవారు దొడ్డ వృక్షం గొప్ప చెట్టు మూలం వేరు ఇవన్నీ కూడా మనం లెసన్ చెప్పుకున్నప్పుడు రిపీట్ చేసుకున్న మీనింగ్స్ ఏనానా నెక్స్ట్ రోమన్ చూద్దాం క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి చూడండి ప్రేమించు మంచి మేలు లాభం కద్దు ఇక్కడ వరకు మనం ఈ రోజు వర్క్ చేసుకుందాం మీరు మీనింగ్స్ అనేవి టెక్స్ట్ బుక్ లో చూసి వర్క్ బుక్ లో రాసుకోవచ్చునానా నెక్స్ట్ వర్క్ బుక్ కేలిపోయినట్లయితే చూడండి వర్క్ బుక్ లో పేజ్ నంబర్ 4 పేజ్ నంబర్ 4 చూసినట్లయితే మీరు చూడండి 5th రోమన్ క్రింది పదాలకు అర్థాలు రాయండి నెక్స్ట్ 6th రోమన్ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి మీనింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదనా 9 మీనింగ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ చూసి రాసుకున్నా పర్లేదు నాన్న వర్క్ బుక్ లో నేను రాసినవి చూసి రాసుకున్నా ప్రాబ్లం లేదు వ్యతిరేక పదాలు చూడండి ప్రేమించు ద్వేషించు మంచి చెడు మేలు కీడు లాభం నష్టం కద్దు లేదు కద్దు అంటే కలదు కలదు అంటే ఉంది అని అర్థం నానా దానికి వ్యతిరేకం ఏంటి లేదు చూడండి మీ నోట్బుక్లో ఈ రెండు రోమన్స్ రాసుకోవాలి నాన్న ఈ రెండు రోమన్స్ అంటే అర్థాలు వ్యతిరేక పదాలు మీ నోట్బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసుకుని ఇవి చక్కగా చూడకుండా రాయడానికి చెప్పడానికి వచ్చేలాగా చదవాలి నాన్న ఈ రెండింటితో పాటుగా మీరేం చేస్తారు గేయ భావాన్ని కూడా అర్థం చేసుకుని చదవాలి నాన్న గేయ భావాన్ని చదివి నెక్స్ట్ మీనింగ్స్ ఆపోజిట్స్ అంటే అర్థాలు వ్యతిరేక పదాలు కూడా చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో నోట్బుక్లో రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియో నేను చేస్తున్నానమ్మా